అంటే ఇన్ కేస్ ప్రెగ్నెంట్ లేడీ కనుక ఈ హైపో థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి సో అది బేబీకి కూడా వచ్చే అవకాశం ఉంది అంటారా లేకపోతే రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడే సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే ఇప్పుడు అలోపతిలో అయితే హార్మోన్ రీప్లేస్మెంట్ ఉంటుంది అదే హోమియోలో అయితే మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని ఇస్తాం మేము అంటే తల్లికి తన తన కాన్స్టిట్యూషన్ తీసుకోండి తల్లికి తల్లి ఒక లక్షణాలు తీసుకొని తనకి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా పాపకు కూడా ఆ మెడిసిన్ అందుతుంది సో పాపకి ఆరోగ్యంగా ఉండే ఇది ఉంటుంది ఓకే సో ఇంతకుముందు మీరు అన్నారు ఓకే సో ఇంతకుముందు మీరు అన్నారు కదా అప్పట్లో అయితే ఆడవాళ్ళల్లో అది కూడా యాభై సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళల్లోనే ఈ హైపోథైరాయిడిజం సమస్య అనేది ఎక్కువగా వచ్చేది అని సరే అంటే కేవలం ఆడవాళ్ళకే ఎక్కువ ఎందుకు వస్తుంది ఎందుకంటే మెయిన్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అప్పుడు మెనోపాజ్ వస్తుంది ఆడవాళ్ళలో సో అప్పుడు మళ్ళీ హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి కదా ఆ లెవెల్స్ మైనోపాజ్ పీరియడ్లో తగ్గిపోతుంది సో ఈస్ట్రోజన్ లెవెల్ వచ్చి టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్కి ఈ మెటబాలిజంకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో అప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి అప్పుడు మళ్ళీ టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ ఐదర్ తక్కువ అవ్వడం కానీ ఎక్కువ కానీ అయిపోతుంది అందుకే ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీలో చూసేవాళ్ళం అప్పుడు ఓకే